హాయ్ శేఖర్ గారు. హాయ్. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే నాకేమనిపించింది అంటే, అంటే చాలా మందికి అనిపించింది, బిగ్ బాస్ మణికంఠను ఎక్కువగా చూపించాలనుకున్నారు కాబట్టి అదేదైతే ఆ జాతకాలు చెప్పేది అది ఇచ్చారో టాస్క్ అనిపించింది. అలాగే ఈవెన్ తర్వాత కూడా ఫుడ్ ఏదైతే ఇంటి నుంచి వచ్చింది మెసేజ్ అన్నప్పుడు కూడా ఎక్కువ మణికంఠలో డిఫరెంట్ ఎమోషన్స్ చూసాము. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, సరే బిగ్ బాస్ చూపించాలనుకుంటుంది మనకి తెలుసు, బట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అనుకోండి. బట్ మొన్న ఎప్పుడైతే మణికంఠ అనేది ఎప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు, బట్ రీసెంట్గా నిఖిల్ అండ్ నబీల్తో పాటు మణికంఠ కూడా మంచి ఓట్స్తో ఉన్నారు అని వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత కూడా మరి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదా, అంటే వీళ్ళకి ఇంకా అర్థం కాలేదా మణికంఠకి ఆడియన్స్ సపోర్ట్ ఉంది అని, లేదా టార్గెట్ మళ్ళీ కూడా సేమ్ అదే చేస్తున్నట్టు, అంటే ఎంతసేపు నాకు నచ్చుతున్నాడు అని చెప్పారు, బట్ స్టిల్ మళ్ళీ టార్గెట్ అయితే అన్నట్టు అనిపిస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? ఇది గేమ్ అక్కడ నిజంగానే నిన్న మణికంఠ అదే మొదటి నుంచి మనం మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఎక్కడ ఏ ఫ్రేమ్ చూసినా మనకు మణికంఠ కనబడుతున్నాడు, ప్రతి డిస్కషన్లోని మణికంఠ వస్తున్నాడు, ఒకవేళ లేకపోయినా కూడా అక్కడ వదిలేసి మళ్ళీ మణికంఠ వైపే ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఈ సీజన్లో ఏందని అంటే, అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, బెడ్ ఇచ్చి, డబ్బులు మొత్తం అంతా అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక షో చేస్తున్నారని అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? డెఫినెట్లీ కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఎవడిస్తున్నాడో వాడి దగ్గర ఫోకస్ పెడుతుంటారు. అంటే అక్కడ మణికంఠ ద్వారా అతను ఒక గేమ్ ఆడుతున్నాడనో, లేకుంటే గొడవలు కావచ్చు, లేదనంటే అతను వేరే మాట్లాడటం కావచ్చు, నామినేషన్స్లో కావచ్చు, అక్కడ మణికంఠ అనే కాదు మణికంఠ ప్లేస్లో ఇంకొక పర్సన్ ఎవరైనా ఉన్నా బిగ్ బాస్ కెమెరాలు అతన్నే ఫోకస్ చేస్తాయి. ఎందుకనంటే వాళ్ళు ఒక దీన్ని ఒక పెట్టుబడిగా పెట్టాలంటే పెట్టుబడి కంటెంటే కాబట్టి ఆ కంటెంట్ అది జనంలోకి వెళ్తేనే కదా అది దానికి రెస్పాన్స్ అంటే, ఆ రెస్పాన్స్ పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా ఇది అది పక్కన పెడితే అసలు ముందు ఆ కంటెంట్ రావాలి కదా. ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు మణికంఠ మీద పడేయడం కంటే కంటెంట్ ఇచ్చడానికి అయితే అక్కడ ఎవరో ట్రై చేయలేదు, కాసేపు కనీసం గొడవ జరిగిన దాన్ని కూడా కాసేపు సరే దాన్ని ముందుకు వెళ్ళే ఇప్పుడు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, సరే ఇంకా వీళ్ళు నామినేషన్ వరకు వెళ్ళిపోతారని అంటే వచ్చి టక్ నాకు చేసుకుంటున్నారు. అంటే కంటెంట్ కూడా బిగ్ బాస్కి రావాల్సిన కంటెంట్నే వాళ్ళంతటా వాళ్ళు ఆడేది లేదు. ఎప్పుడు ఆ మణికంఠ కోట్లు ఎలాగ వచ్చినాయి, ఆ మణికంఠని ఎలా సేవ్ చేస్తున్నారు, మణికంఠ తిన్నాడా, మణికంఠ తాగాడా, ఈ పనికి మాలిన గొడవలు, పనికి మాలిన ఏడుపు తప్పితే అసలు ఇప్పుడు నీ గేమ్ ఏంది? సరే మణికంఠ గేమ్ మా ఆడియన్స్కి నచ్చింది, ఇప్పుడు సేవ్ చేస్తున్నారు అని అంటే ఏంది? సరే సింపతి డ్రామానే అని అనుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు సింపతి డ్రామాలో క్రియేట్ చేసిన వాళ్ళనే బిగ్ బాస్ విన్నర్ని చేసిన సందర్భాలు చూసాం. అది చూసిన తర్వాత కూడా లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఎలా విన్నర్ అయ్యాడు, అద్భుతంగా గేమ్ ఆడాడనా లేకుంటే కాదు కదా, సింపతి డ్రామా వర్కౌట్ అయ్యింది వర్కౌట్. అది చూసిన తర్వాత కూడా వీళ్ళు కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు. ఆయన సింపతి అనేది తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంటుంది, పైగా అక్కడ అతని సింపతి డ్రామాని అతను క్రియేట్ చేసుకోవట్లేదు, వీళ్ళు ఎక్కువ హైప్ ఇస్తున్నారు. ఒక హీరో ఇప్పుడు హీరో ఇంట్రడ్యూస్కి మనకి ఎలివేషన్కి ఒక క్యారెక్టర్ని పెడుతుంటారు మన కేజీఎఫ్లోని దేవర సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా, అదిగో వీరుడు అదిగో సూర్యుడు అంటే చెప్పడానికి ఒక ఎలివేషన్స్ ఇస్తుంటారు కదా, వీళ్ళు ఎలివేషన్స్ మాట నేను నోరు తెరిస్తే మనకంట, తింటే మనకంట, నడిస్తే మనకంట, ఇంకా అతనికి ఏది మనకి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఒక ఆ లారీల మీద మనకి ట్యాక్సీల మీద ఇలాంటి వెహికల్స్ మీద నీ ఏడిపే నా ఎదుగుదల ఇలాగ అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ ఉంటాయి, నన్ను చూసి ఏడవకరా ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. మణికంఠ ఎదుగుతున్నాడు, మణికంఠ సేవ్ అవుతున్నాడు, మణికంఠకు ఓట్లు వస్తున్నాడని అతను అద్భుతంగా ఆడుతున్నాడు అనేది మాత్రం కాదు. అతని ఆట సింపతి డ్రామాలో అతనికి అది కలిసి వస్తుంది, కన్ఫ్యూజన్లో ఉన్నాడో క్లారిటీ ఉన్నాడో తెలియదు. అది నిజంగా గనక మణికంఠని గనక అతను ఆటను చూస్తే ఏం ఆడుతున్నాడు రా బాబు అని చెప్పేసి ఇప్పుడు మనమే అనుకున్నాం, వీడు పెద్ద అపరిచితుల్లో బిహేవ్ చేస్తున్నాడు ఏంది అన్నట్టుగా అనుకున్నాం మనం. కానీ వీళ్ళు ఈ ఎలివేషన్స్ ఇవ్వటం వల్ల మణికంఠని ఎవరో ఆడియన్స్ సేవ్ చేయటం అనేది పక్కన పెడితే ఆడియన్స్ సేవ్ అయ్యేటట్టు చేస్తుంది ఈ బ్యాచ్. వీళ్ళు నిజంగానే సరే మణికంఠ సేవ్ అయ్యాడు వెళ్ళిపో అంటే డిస్కషన్ స్టార్ట్ అయితే చాలు, ఇప్పుడు మణికంఠ అలాగా మణికంఠ అయ్యేలా ఇదే కదా. ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు పనిగట్టుకుని మణికంఠను మేము భుజం కాస్తున్నాం, మణికంఠను ఓదార్చుతున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. ఒక్క నిఖిల్ ఎపిసోడ్ నిఖిల్ తన టీంలో చేర్చుకోవటం
తప్పితే ఆ తర్వాత మొన్న బ్యాలెన్సింగ్ టాస్క్ లో అది కూడా వాళ్ళ స్వలాభం కోసం అతను సన్నగా ఉన్నాడు, బ్యాలెన్సింగ్ బాగా చేయగలడు అనే ఒక రెండు కారణాలు, ఇంకా ఒకటో రెండు మహా అయితే ఇంకొకటి ఉండొచ్చేమో. ఇది తప్పితే మణికంఠ నిజంగా ఏడుస్తుంటే ఓదార్చటాన్నే ఇలా పెద్దగా, నిన్న సీత ఏడిపోయితే ఎంత దారుణంగా ఏడుస్తుందండి ఇవ్వ అని అనుకున్నా. ఆఖరికి ప్రేరణ కూడా మణికంఠని బిగ్ బాస్ మణిక దండాలు పెట్టేసుకున్నారు దేవుళ్ళకి. లైవ్ ఎపిసోడ్ లో చూస్తుంటే మణికంఠని ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటుంది ప్రేరణ కూడా. అరే నాయన మణికంఠని ఓ పక్కన సేవ్ చేస్తున్నారు, జనం ఓట్లేస్తున్నారు అని తెలిసినా కూడా అప్పుడు సీత అంటుంది నువ్వు ఇలాగే అనుకున్నావంటే మనం మణికంఠ గురించి మనం నెగిటివ్ గా అనుకుంటున్నామని చెప్పేసి అది ఈ అంత క్యాలిక్యులేషన్స్ అన్ని బాగా నడుతున్నాయి కానీ ఏడుపు మాత్రం మానట్లేదు. ఇప్పుడు అక్కడ మణికంఠ గొప్ప కాడటం ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక 10 మంది కూర్చుని ఒక పర్సన్ గురించి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్ కట్ లో కనిపిస్తుంది మనకి. ఏ గేమ్ లో వీళ్ళు మణికంఠకి భుజం కాసింది, ఏ గేమ్ లో ఉన్నారు, అతను చీఫ్ గా సెలక్షన్ చేయటానికి ఎవరిని తప్పించాలి అని అంటే ఫస్ట్ వినిపించే పేరు మణికంఠ. నామినేషన్స్ లో ఎవరిని వేయాలి అని అనుకుంటే ఫస్ట్ వినిపించే పేరు మణికంఠ. గేమ్ నుంచి ఎవరిని పక్కకి నెట్టాలి అని ఆలోచించే మణికంఠ. అర్హుడు అనర్హుడు ఎవరు అని అంటే మణికంఠ. ఈ ఆఖరికి ఇంటి నుంచి తెచ్చిన ఆ వస్తువుని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని అంటే అక్కడికి కూడా వినిపించిన పేరు మణికంఠ. నిన్న మనం చూస్తుంటే వీళ్ళు మేజర్ చేంజ్ ఏందని అంటే మనకు బిగ్ బాస్ లోపలికి పిలిచిన తర్వాత ఎవరిని మీరు అసలు ఇష్టపడుతున్నారు అని అంటే లోపల ఉన్నదేమో ఇష్టం లేని పర్సన్ ఎవరనంటే అందరూ మణికంఠ ఇష్టం లేదు కానీ ఈ 2 రోజుల నుంచి నచ్చేస్తున్నాడు బాబు. ఎందుకు 2 రోజుల నుంచి నచ్చేస్తాడు, 2 రోజుల నుంచి కాదు 1 రోజు నుంచి, ఎప్పుడైతే బిగ్ బాస్ ఓటింగ్ బయట పెట్టాడో మణికంఠ టాప్ లో ఉన్నాడని చెప్పాడో అమ్మో ఆడియన్స్ ఓట్లు ఇళ్ళకి పడుతున్నాయి కదా, మనం మళ్ళీ ఆడియన్స్ కి ఓట్లు అతను ఓట్లకి మళ్ళీ మనం వ్యతిరేకంగా చెప్పినట్టు ఉంటదని చెప్పేసి జనానికి నచ్చుతున్నాడు కదా కాబట్టి మనకి నచ్చుతున్నాడు అని అంటున్నారు. తప్పితే మణికంఠ మీద ప్రేమ కాదు, పోనీ ఆ ప్రేమను కంటిన్యూ చేశారా అని అనుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రోమోలో చూస్తుంటే ఒక్కొక్కటి విషయం కగ్గుతూనే ఉన్నారు మణికంఠ మీద. మణికంఠ అలా చేయట్లేదు, మణికంఠ ఇలా చేయట్లేదు, మణికంఠ మణికంఠ ఆట 0 అవ్వచ్చు, మణికంఠ ఆట 0 కావచ్చు. కాకపోతే దీన్ని ఏం చేస్తున్నారు అని అంటే ఆ 0కి ఇటు 1 అటు 0 వేస్తుందని 100 చేస్తున్నది బయట వాళ్ళు కాదు హౌస్ లో ఉన్న వాళ్ళే. ఎంత మైనస్ చెప్తుంటే ఆ ప్లస్ నెంబర్స్ పెరిగిపోతుంది, ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ క్లియర్ గా మణికంఠ లేచినా హేళనే, నవ్వినా హేళనే, మాట్లాడినా హేళనే. నిన్న అక్కడ జాతకం చెప్పే దాంట్లో కూడా హౌస్ లో అంత మంది ఉండగా మనకు ఒక డౌట్ రావచ్చు, మణికంఠనే పిలిచి ఎందుకు జాతకం చెప్పమన్నారు అని చెప్పేసి. బిగ్ బాస్ కి తెలుసు మణికంఠని తీసుకొస్తే కంటెంట్ వస్తుంది, మణికంఠ మీదే వీళ్ళందరూ ఉన్న అక్కడ సరే సీతను కూర్చోబెట్టారని అనుకుందాం, లేదనంటే యష్మి గౌడని తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు అనుకుందాం. ఏం చెప్తుంది ఆమె, అఖిల్ సూపర్ అండి, పృథ్వీ సూపరు, అసలు పృథ్వీ ఇలాంటి గేమ్ ఆడ ఇదే ఈ సోదే కదా చెప్పేది. ఇక్కడ ఏంటంటే అతను చెప్పడం వల్ల ఏందని అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అతనితో ఒక పర్సన్ వెళ్ళి అక్కడ కూర్చుండి ఉంటే నువ్వెళ్ళంటే చెప్పి తోసుకుంటున్నారు అక్కడ. అక్కడ అదే ఏ నిఖిల్లో కూర్చోబెట్టారని అనుకో, యష్మి చన్న నేను వెళ్తానంటది, విష్ణు ప్రియా నేను వెళ్తానని అంటది. ఇదంతా అంటే అక్కడ ఒక పర్సన్ టార్గెట్ చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా ఉంది. అతనికి ఇచ్చిన బాధ్యత నిన్న జాతకం చెప్పడం దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడు, పంచులేశాడు, ఆకట్టుకున్నాడు, తన స్లాంగ్ కూడా తనకి బాగా కలిసి వచ్చింది, ఎంటర్టైన్ చేశాడు. నెక్స్ట్ అసలు వీళ్ళ బుద్ధి ఏందో తెలుసుకుందామని చెప్పేసి మణికంఠ గురించి చెప్పండి అని అన్నప్పుడు ఒక ప్రేరణ విషయం మనకి నచ్చుతుంది. ఎందుకనంటే ప్రేరణ ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడలేదు, కాకపోతే నిన్న లైవ్ ఎపిసోడ్లో కూడా ఆమె మణికంఠ వెళ్ళిపోవాలని దండాలు పెట్టేస్తుంది, ఇంకా ఆమె ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అని చెప్పేసి అని అంటుంది ఆమె కూడా. అయితే నిన్న ఆమె చెప్పిన విధానంలో కూడా అక్కడ బాగానే అనిపించింది. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ వచ్చి కూడా అతనికి సంబంధించి నువ్వు హౌస్లో ఇలా చేస్తున్నావు, నువ్వు హౌస్లో అన్నీ ఇలా చేస్తున్నావు, జాతకం చెప్పరా నాయన అని అంటే మళ్ళీ పడి అతని మీద పడి అడగడం స్టార్ట్ చేశారు అందరూ హౌస్లో మొత్తం అంతా కూడా. అయితే అక్కడ ఒక పర్సన్ని నిజంగా మనం అక్కడ ఆటలో నిన్న గమనిస్తే కనుక ఎప్పుడైతే మణికంఠకి టాప్ ఓటింగ్ వస్తుంది అనేది నిన్న బిగ్ బాస్ ప్రకటించారో, అతనికి ఓట్లు వస్తున్నాయని ప్రకటించారో, అక్కడి నుంచి వీళ్ళ ఏడుపు అనేది రెట్టింపు అయిపోయింది. నెక్స్ట్ కూడా అది కంటిన్యూ అని అవుతుంది అని అంటే వాళ్ళ గొయ్యను వాళ్ళే తవ్వుకుంటున్నారు మణికంఠ అని. వేరే ఆడియన్స్ సపోర్ట్ చేయటమో లేదనంటే ఆడియన్స్ ఎక్కువ ఓట్లు చేయటమో అని అంటే
చేస్తున్నారని అంటే మీరు అలా చేస్తున్నారు. బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూసుకుంటూ వచ్చారు, ఎవరు ఎలా చేశారు, ఏ డ్రెస్లు వేసుకున్నారు, వీకెండ్ లో ఏం చేశారు, ప్రోమోలు ఏం కట్టలు చేశారు, ఇవన్నీ మళ్ళీ ఆల్రెడీ మాజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని సూచనలు సలహాలు తీసుకుని మరీ వచ్చి హౌస్లోకి వచ్చారని అంటే బిగ్ బాస్ మీద అంత అవగాహన లేకుండా అయితే వీళ్ళకి ఉండదు కదా. కానీ అక్కడికి వచ్చి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు. ప్రతి సీజన్లోనే కూడా ఫ్యామిలీ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఎవడు ఏ కంటెస్టెంట్ అయితే ఇస్తారో అతనికి ఆడియన్స్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్సన్ని హౌస్లో ఉన్న వాళ్ళంతా టార్గెట్ చేయటం మొదలు పెడతారో ఆడియన్స్ బయట నుంచి సపోర్ట్ చేస్తుంటారని. ఈ రెండు కూడా మణికంఠ కలిసి వస్తాను. ఇప్పుడు మణికంఠ అద్భుతంగా ఆడేస్తున్నాడు అనడానికి మణికంఠ కూడా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అనేది నిన్న కూడా మనకి క్లియర్గా కనిపించింది. సింపతి గేమ్ ఆడటానికి అతను నిజంగా విష్ణుప్రియ అన్నట్టుగా అక్కడ అంతమంది ఉన్నారు. ఇప్పుడు అతను హ్యాపీగా అయిపోయాడు, సేవ్ అయ్యావు, టాప్ ఓటింగ్లు వచ్చినాయి అన్నట్టు. ఇతను గేమ్ ఇతను ఆడుకోవచ్చు కదా, అంత టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఏముంది. నిన్న కూడా ఆదిత్య హోమ్ ఎలిమినేషన్కి అతను చెప్పిన సిల్లీ రీజన్ ఏందని అంటే డబుల్ గేమ్. అది కూడా అక్కడ కూడా ఆదిత్య హోమ్ని అనుకుంటానే ఉన్నాం మనం కూడా సమయం దాంట్లో రాసాం మనం. ఇది ఖచ్చితంగా హౌస్ కాల్ ఇచ్చి ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి మణికంఠని అడిగితే మణికంఠ ఖచ్చితంగా ఆదిత్య హోమ్నే చేస్తాడు అని చెప్పేసి మనం ముందే అనుకున్నాం, మన సమయం దాంట్లో కూడా రాసాం మనం. అలాంటి అక్కడ ఎందుకంటే ఈ పర్సన్ అసలు ఏంది అంతు చిక్కని పర్సన్, అతను ఒక అపరిచితుడు టైప్. అతను క్లియర్గా బిగ్ బాస్ ఏం చెప్పారు, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారు, హౌస్ నుంచి ఎవరిని పంపిస్తున్నారు, పంపించాలని అనుకుంటున్నారు అని అడగలేదు. అక్కడ ఆడియన్స్ ఎవరికి సేవ్ చేస్తారని అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు అని చెప్పేసి అని అన్నప్పుడు మణికంఠ తీసుకొచ్చి ఆదిత్య హోమ్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ నిన్న వీళ్ళ ఈ దొంగ ఎడుపులు చూడాలి, నేనే నామినేషన్ చేశానని చెప్పేసి మన మహానటి యష్మి కూర్చుని అమ్మ నామినేషన్ చేసి మరి నామినేషన్ చేయకుండా ఉండాల్సింది కదా. అతను ఉండేవాడు చేసేసాడు, నీ వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని అరే అనవసరంగా చేశాను, మళ్ళీ ఓవర్ యాక్టింగ్ మళ్ళీ అక్కడ కూర్చుని. సరే అదంతా అయిపోయిన తర్వాత సరే వాళ్ళైతే మొదటి నుంచి కూడా అయితే మణికంఠనే నామినేట్ చేస్తున్నారు లేదనంటే అతను తప్పితే ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఆదిత్య హోమం చేస్తున్నారు. మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది. కానీ నిన్న అతను వెళ్ళిపోయిన తర్వాత ఇలా డ్రామాలు చూడాలి హౌస్లో, అసలు మమ్మల్ని మించిన మంచోళ్ళు లేరు అన్నట్టుగా అంటే జనాలు చూడట్లేదు అని అనుకుంటున్నారు ఏందో కానీ ఈ డ్రామాలు ఎక్కువైపోయి. సరే వాళ్ళ పక్కన పెడితే మణికంఠ ఇప్పుడు అతనికి మంచి గైడ్ చేయడం కానీ నువ్వు నాకు ఎక్కువ గైడెన్స్ ఇస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేసిన మహాగోనుడు ఇతను. అందుకే అనుకున్నాం మనం ఇంక ఖచ్చితంగా ఇతనికి అవకాశం వస్తే కనుక ఇతను ఏం చేస్తాడని చెప్పేసి అని అనుకున్నాను. నిన్న చూస్తే అసలు నాకు బిగ్ బాస్ అలా చెప్పినప్పుడు బ్లాక్ అయిపోయింది మైండ్. అసలు ముందుకు తీసుకెళ్ళు అని అంటే గేమ్లో ముందుకు తీసుకెళ్ళనేమో అంటున్నాను అని అన్నాడు. ఓర్ని ఉల్టా ఏం తిప్పుతున్నారు ప్లేటు మణికంఠని చూస్తే నా అమ్మో ఈ మామూలు కాదు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు అక్కడ క్లియర్గా చెప్పి సరే నువ్వు నిజంగానే ఆ మాట మీద నిలబడినప్పుడు సారీ ఎందుకు చెప్పావు నువ్వు అక్కడ ఎందుకు ఏడ్చావు, ఒకటే నువ్వు అక్కడన్నా అతని మాట నిలబడి నేను ఇంకా నాకు ఇంకా వేరేది ఏమీ లేదు అందుకని ఇంక ఇతనికి ఎలాగూ లిస్ట్ ఓటింగ్లు వస్తాయి అన్న ఉద్దేశంలో బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు కదా. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ రాగానే అందరూ మామూలుగా వింటారు కానీ మనకంట ఇలా పెడతాడు పళ్ళు ఇలా పెడతాడు అందరికంట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి గేమ్ నువ్వు వైల్డ్ కార్డులు వస్తున్నారు అని అనగానే ఎంతమంది వైల్డ్ కార్డులు రావచ్చు, హౌస్లో నుంచి ఎంతమంది వెళ్ళొచ్చు, మళ్ళీ ఈక్వేషన్స్ అర్థమైనయా అని చెప్పేసి పాఠాలు వేసేసి డయాగ్రామ్స్ వేసేసి మరీ చూపించే మణికంఠకి బిగ్ బాస్ క్లియర్గా తెలుగులో అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ దొంగదెబ్బ తీసిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి అక్కడ క్లియర్గా అబద్ధం ఆడుతున్నాడు అనేది అక్కడ నేను అబద్ధం ఆడను అని అన్నాడు. క్లియర్గా నువ్వు ఆడి అబద్ధమే అక్కడ, ఎందుకంటే నువ్వు అతన్ని బిగ్ బాస్ చెప్పిన తర్వాత అతనికి వెళ్ళావు సరే నువ్వు ఏడ్చావు ఆ మాట మీద నిలబడి ఉంటే సరిపోదు, నువ్వు ఎందుకు సారీ చెప్పావు, ఎందుకు ఏడ్చావు, నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ఆ ఏడుపు కూడా అమ్మో ఇమ్మో ఎంత ప్రేమ పొంగిపోతుందిరా నాయన అన్నట్టుగానే ఉన్నది అతనిది. అంటే అక్కడ అతను డబుల్ స్టాండర్డ్ అనేది క్లియర్గానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కూడా మనం దొంగదనం చేసి ఒకడన్నా కానీ ఇక్కడ మిస్టేక్ ఏమవుతుంది అని అంటే మణికంఠ చేస్తుంది మిస్టేక్, ఆ మిస్టేక్ని మిస్టేక్ లాగా కాకుండా పగలాగా దాన్ని ఒక ప్రతీకారం లాగా వీళ్ళంతా టార్గెట్ చేయడంతో ఆ తప్పు కనిపించట్లేదు. అతను చేసి తప్పు ఏందన్నది అక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఎవడన్నా ఒక దొంగ దొంగతనానికి వచ్చాడు ఇంట్లోకి దొరికిపోయాడు, దొరికిపోయిన తర్వాత మనకి చెట్టుకి కట్టేయటమో స్తంభానికి కట్టేయటమో చేస్తూ ఉంటాం. కట్టేసిన తర్వాత
చుట్టూ ఒక 100 మంది పోగా అయిన తర్వాత 2 దెబ్బలు వేసిన తర్వాత ఒకడో ఇద్దరు కొడుతుండుంటే ఓకే అని అనుకుంటారు. కానీ అక్కడ 100లాది మంది వచ్చిన తర్వాత ఒకేసారి అతని మీద మూకుమ్మడి దాడి, ఏది అతను స్పష్టంగా ఇంట్లో దొంగతనానికి వచ్చాడు, అతను చేసిన తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఆ 100 మందిలోని కనీసం 50 మంది అని అంటారు. అరే అయ్యో పాపం రా, కొట్టకండ్రా, పోలీసులకు అప్పగించండ్రా అని అంటారు. ఎందుకని అంటారు, వాడు చేసిన దొంగతనం తప్పు అనేది అతను చేసిన తప్పు క్లియర్గా కనబడుతుంది, కనబడిన తప్పు అతనికి అడ్డంగా దొరికిపోయాడు. అయినా సరే జనం ఏమనుకుంటారు అని అంటే ఎందుకురా కొడుతున్నారు అయ్యో పాపం అని అంటారు. ఎంత దొంగ అయినా సరే, వాడు ఎంత దొంగ అయినా సరే, మణికంట విషయంలో కూడా అదే అవుతుంది. తప్పు చిన్నదే కానీ ఎక్కువగా శిక్షిస్తున్నారు మరి అదే కదా. అక్కడ ఈ అంతు చెక్కిన విషయం ఏందని అంటే, అసలు అతనికి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు, నువ్వు మణికంట విషయంలో హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నావు అని అంటున్నావు, ఏ విషయంలో నువ్వు మణికంటకి సపోర్ట్ చేసావు? ఏదంటే కెమెరాలన్నీ ఆపేసిన తర్వాత, పడుకున్న తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఏమైనా చేస్తున్నారని, ఇప్పుడు మనిషి బాధపడుతున్నాడు అని అంటే, ఏడుస్తున్నాడు అని అంటే వెళ్ళి భుజం తట్టి మన మనిషి పుట్టక పుట్టిన ప్రతి ఒక్కడో కూడా సాటి మనిషి ఏడుస్తున్నాడు అని అంటే వాడు ఎంత శత్రువైనా అయ్యో పాపం అని అనుకుంటారు. యష్మి లాంటి వాళ్ళు అయితే బాగా ఏడుస్తున్నాడు అని అనుకుంటారు, రేరుగా ఉంటారు అలాంటి పర్సన్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనిషి ఏడుస్తున్నప్పుడు నువ్వు ఆ ఏడ్చిన దాన్ని ఓదార్చటాన్నే నువ్వు మొత్తం అతని గేమ్ను మొత్తం నేనే ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవటమే అక్కడ మైనస్ అవుతుంది కంటెస్టెంట్. ఎవరైనా ఓదార్చడం కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు మణికంటకు సాయం చేస్తున్నావని చెప్పడానికి 1-2 సిచ్యువేషన్ చెప్తే అతను రోజు టార్గెట్ చేస్తారు, రోజు హేళన చేస్తారు, రోజు అతను గేమ్ నుంచి తప్పిస్తుంటారు, రోజు కూడా పర్సనల్ అటాకింగ్ అతని మీద ఉంటుంది. కానీ అక్కడ రివర్స్లో మణికంట ఎప్పుడు కూడా ఒక పర్సన్ పర్సనల్ అటాక్ చేయటం కానీ, ఒక మనిషిని వాళ్ళ స్థాయిని తగ్గించి మాట్లాడటం కానీ, వాళ్ళ ఊరే గీరే అని చెప్పేసి మాట్లాడినా కూడా ఇతను అతను ఏ కాజు మీద అయితే మాట్లాడుతున్నాడో అది తప్ప బయటికి వెళ్ళడు, అతను ట్రాక్ అయితే తప్పడు, ఎక్కువ మాట్లాడు దాని గురించి కూడా. ఒకవేళ అతను ఇంకా ఆ డిస్కషన్ మీద వాళ్ళు ఇంకా మీదకి వచ్చినా కూడా సరే అని చెప్పేసి సర్దుకుపోతాడు తప్పే, ఆ పర్సనల్ అటాక్ కానీ మాట దొరలడం కానీ మాట అనడు. ఎందుకనంటే మన హౌస్ లో మొత్తం అంతా చూస్తుంటే అది క్లియర్గా కనబడుతుంది మనకి. అక్కడ ఎప్పుడు పర్సనల్ అటాకింగ్ అతను నోటించి రాదు, మాట కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, తనని బ్లేమ్ చేసుకోవడంలోనే కనబడుతుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అతను చేసిన ఇప్పుడు అంత ఘోరమైన తప్పిది ఏం చేశాడు అని అనడానికి అక్కడ ఏమీ లేదు. సరే నువ్వు అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెప్తుంటాము సరిగా, అతను ప్రాబ్లం అది. ఇప్పుడు ఆ ప్రాబ్లంనే నువ్వు మళ్ళీ భూతద్దంలో పెట్టి చూపించు, అతని ప్రాబ్లం నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అందరిది నువ్వే గెయిన్ చేసేస్తున్నావు అని అంటే నువ్వు చెయ్యి. ఇప్పుడు అక్కడ పంపించింది నీకు ఎందుకు, అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి ఎందుకు, ఆడిగిలైనదమ్మా ఈడిగిలైనదమ్మా లేకుంటే వైల్డ్ గార్డ్లో ఎవడొస్తున్నాడు ఇవన్నీ సొల్లు చెప్పుకోవడానికి కాదు కదా అక్కడ పంపించింది. నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు, నువ్వు గేమ్ ఆడటం మానేసి ఇంకో గేములు మొదలెట్టి నువ్వు గేమ్ ఆడివు అనేమో, నువ్వు అలాగే ఆడుతున్నాడు, వీడు ముందుకెళ్ళిపోతున్నాడు, ఆడికి ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆడియన్స్ సపోర్ట్ చేసేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేసేస్తున్నారు అని అంటే, ఆడియన్స్ సపోర్ట్ చేసేస్తున్నారు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు వాళ్ళు ఆ నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నట్టు. సో అక్కడ కూడా నీకే దానికి మళ్ళీ నువ్వు అద్దంలో చూసుకుంటే నీ మొహం నీకే కనబడుతున్నట్టుగా నువ్వు నన్ను సేవ్ చేయొద్దు అన్నట్టుగానే అనిపిస్తుంది ఉంటుంది అక్కడ. కాకపోతే ఆ ఏడుపు తగ్గించి మణికంటకి అదే నీ ఏడుపే నా ఎదుగుదల అనేది ఎలాగైతే ఉండదో అలాగే వీళ్ళ ఏడవటం తగ్గిస్తే అతని ఎదుగుదల తగ్గుతుంది. వీళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉండుంటారో వీళ్ళ ఏడుపు ఎలాగైతే పెరుగుతుంటుందో మణికంట గ్రాఫ్ కూడా అలాగే పెరుగుతుంటుంది. శత్రువులు ఎక్కడో లేరు అబ్బాయి అని అంటే వీళ్ళు నేను అతన్ని ద్వేషిస్తున్నాం, మేము శత్రువునా అన్నట్టుగానే ఉన్నారు. పైగా వీకెండ్ వచ్చినప్పటికీ యాక్టింగ్లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ అసలు అలా ఆ మణికంటకి అసలు ఆ గ్రాఫ్ని ఓ రేంజ్ లో పెరుగుతున్నది ఈ పాములే, ఈ హౌస్లో ఉన్న పాములు పెంచుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మన సునీల్ రాజమౌళి సినిమా ఉంటది కదా మనకి మర్యాద రామన్నర్లో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇతను చంపేయడానికి రెడీగా ఉంటారు, ఎవరు ఎటు చూసినా చంపేయడానికి రెడీగా ఉంటారు. ఒకటేమో అన్నం పెట్టినా అని అంటాడు, కత్తి ఇలా కింద నుంచి ఇలా తెలుతాడు, ఆ కత్తిని ఇలా చూస్తుంటాడు. అలాగే నేను ఓదార్స్తున్నా అంటున్నారని కింద ఏమో కత్తి పెట్టి ఇలా రెడీగా ఉంటున్నారు, ఈయన ఎప్పుడు వేసేద్దామా అని చెప్పేసి. అలాగే అదే మర్యాద రామంలో సునీల్ లాగే కనబడుతున్నాడు ఇక్కడ. ఎందుకని అంటే ఓ పక్క నుంచి ఓదార్చుదాం అనుకుంటున్నారు కానీ ఎప్పుడు అతన్ని తడుగుడతడు కోసేద్దాం అన్నట్టుగానే క్లియర్గా కనబడుతుంది. వీళ్ళు ఏడుపు తగ్గిస్తే మనకంటే గ్రాఫ్ తగ్గొచ్చేమో
మేబీ వీళ్ళు ఏడు అలాగే కంటిన్యూ చేసుకుంటా వెళ్ళారని అనుకో, అతని గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవడైతే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మణికంట కళ్ళ ముందే బయటికి వెళ్ళటం అనేది ఖాయంగా కనబడుతుంది. ఓ అయితే మొత్తానికి వీళ్ళు ఏడవడం తగ్గిస్తేనే మణికంట కూడా తగ్గుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు జనం అంత ఇప్పుడు మణికంట అంతలు చేసిన అంత మణికంట చేసిన మిస్టేక్స్ ఏంటన్నది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే అతను మిస్టేక్ ని వీళ్ళంతా బోధార్థంలో పెట్టి నీ అంత దుర్మార్గులు లేడు నీ అంత చేసి ఈ పనులన్నీనేమో వీళ్ళ చేస్తున్నారు అంతానే. ఇప్పుడు అక్కడ అంత చిక్కిన విషయం ఏందని అంటే మణికంటని టార్గెట్ చేయడం అనేది మనకు క్లియర్గా అక్కడ కనబడుతుంది. నువ్వు నన్ను టార్గెట్ చేసావు, హౌస్ అంతా కలిపి నన్ను టార్గెట్ చేశాను, అది తప్పు అంటున్నారు వీళ్ళు. అవును, ఇప్పుడు టార్గెట్ చేయడం అయితే అక్కడ అబద్ధం కాదు, అదే మాట అతను నన్ను గేమ్ లో నుంచి మీరు తప్పించారు కదా అని అంటే నువ్వు అలాగే అనుకుంటున్నా థ్యాంక్ యూ హౌస్ అని అంటే ఇప్పుడు అదే కదా అక్కడ జరిగింది. ఈవెన్ నిన్న కూడా ఖరీదు లాస్ట్ మినిట్ లో వాళ్ళ వైఫ్ వాళ్ళు పంపించారు అని అన్నప్పుడు లాస్ట్ నాకు వద్దురా మర్రు అని చెప్పేసి మొదటి నుంచి పృథ్వీ కూడా అదే అన్నాడు, విష్ణుశ్రీ కూడా నాకు వద్దు అని చెప్పేసి అంది. కానీ వాళ్ళిద్దరిని ఏంటంటే అక్కడ ఎవరిని వైపు నిలబడుతున్నట్టు హౌస్ అంతా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇవ్వలేకపోయినా యశ్మి తీసుకురాలేకపోయినా అతనికి ఆ వైఫ్ భార్యని కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే బిగ్ బాస్ కి వచ్చాను పాప కోసం అన్నాడు. అట్లీస్ట్ ఆ ఫైనల్ ఛాన్స్ లో అక్కడ ఎమోషన్ చిన్న ఎమోషన్ పెద్ద ఎమోషన్ అని కాదు అక్కడ, కాకుంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా మనం అక్కడ ఇంపార్టెన్స్. కానీ అక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా మణికంట, ఇప్పుడు వాళ్ళు చెప్పటం అనేది వాళ్ళు అడగటం అనేది అనేది అక్కడ మనకి క్లియర్ కనబడుతుంది. వాళ్ళంతటా వాళ్ళే మాకు వద్దు అని చెప్పారు, ఇతనేమో వెళ్ళి నాకు ఏంట్రా బాబు నాకు ఏంట్రా బాబు అని అడుక్కున్నా సరే లిటర్గా అతను అడుక్కుంటున్నాడు వెళ్ళి. నామినేషన్స్ వచ్చినప్పుడు గేమ్ లో వచ్చినప్పుడు అనర్హుడు అనర్హుడు వచ్చినప్పుడు సిగ్గు విడిచి వెళ్ళి అడుక్కుంటున్నాడు, ఏదో ఎడంగాలతో తన్నట్టు తన్ని పంపించేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు నువ్వు అలాగనుకోవడానికి లేదు, నువ్వు హౌస్ అని అంటానికి వీలు లేదు అని అంటే నువ్వు కొట్టడం మానే అతను బాధపడకుండా ఉంటాడు. నువ్వు కొడతానే ఉన్నావు, నువ్వు కొడితేనే ఉన్నా అతను బాధపడద్దు ఎలా అంటే ఎలా అని వాళ్ళు జాలి చూపించట్లేదు. అందుకే ఆడియన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పగ పెంచుతా ఉన్నారు, వీళ్ళు ప్రేమ పెంచుతున్నారు ఆడియన్స్ క్లియర్. అక్కడ నిన్న మాత్రం యాక్చువల్ గా నిజంగా చాలా చూసిన వాళ్ళందరూ అనుకుందండి, అట్లీస్ట్ 5 మెంబర్స్ కి ఫైనల్ డెసిషన్ తీసుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడైనా అది మణికంటకి ఇస్తే, ఒక నా వైఫ్ ఇక్కడ ఉందా అనే ఒక నాకు ఆ మెసేజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇస్తే కొంచెం ఓకే వీళ్ళు నిజంగానే అతన్ని ఇష్టపడుతున్నారు స్టార్ట్ చేశారు అనే ఒక కాన్సెప్ట్ అయితే అందరి దృష్టిలో పడేది. బట్ వాళ్ళు అది కూడా ఆలోచించట్లేదు, చూద్దాం ఇప్పటి నుంచైనా ఓట్స్ పెరుగుతున్నాయని అట్లీస్ట్ తెలుసుకున్నప్పుడైనా మారుతారా, ఇంకా నెక్స్ట్ వీక్ లో అయినా ఏమైనా చేంజ్ వచ్చిద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ.